పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కొల్లనూరు గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లనూరు ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు బొర్ర రవీందర్, బోయిని దేవరాజు, వెంకటేష్, భూమేష్, ఎల్లయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 65 రూపాయలు పెట్రోల్ ధర, డీజిల్ ధర ఉంటే అప్పుడేమో కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నరేంద్ర మోడీ గారు చాలా వ్యతిరేకంగా మాట్లాడినారు. కానీ ఇప్పుడు 100 రూపాయలు దాదాపు అంటే సామాన్య మానవునిపై ఒక గుదిబండలాగా చేసి నటివిచ్చే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు. అలాగే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు తగ్గించాలని, అలాగే రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని ఉద్దేశంతో ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది. మా కోనరావుపేట మండల పక్షాన కార్యకర్తల అందరము సమిష్టిగా చేసి ఉద్యమించి మేము ఖచ్చితంగా ఈ ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాళ్ళని రద్దు చేసే విధంగా మేము పోరాడతామని చెప్పి ప్రతి కార్యకర్తను ముందుండి నడిపిస్తామని చెప్పి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచు ఇట్టి కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. జై కాంగ్రెస్.